హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్లో కేవలం పదహారు లక్షలలో సింగిల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తానండి ఇది హైదరాబాద్ హైవే నుంచి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి అంటే మీకు వాకుబుల్ డిస్టన్సు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీరు సెంటర్కి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సో అలాంటి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక్కడ ఈ ఫ్లాట్కి సంబంధించిన లిఫ్ట్ అండి ఇది ఇవి స్టెప్స్ ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు ఇది మొత్తం నాలుగు అంతస్తుల బిల్డింగ్ అనమాట ఇందులో మనకి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది కేవలం పదహారు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది మనకి నార్త్ ఫేసింగ్ సింహద్వారం వచ్చే ఫ్లాటు ఈ ఫ్లాట్కి మనకి ఎంట్రన్స్లో గేట్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఎంట్రన్స్లో హాలు మంచి డిజైన్ తోటి పిఓపీ సీలింగ్ చేసుకుందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉండే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది మీకు హాల్ అంతా కూడా స్పేషియస్గా వస్తుంది ఇది మనకి ఎంట్రన్స్ దారి అనమాట ఈ దారికి మనం గేట్ అనేది పెట్టేసుకోవచ్చు ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ బిల్డింగ్ మనకి ఉత్తరం పడమర రెండు రోడ్ల కార్నర్ బిల్డింగు సో ఎక్సలెంట్గా ఎలివేషన్ ఉంటుందన్నమాట ఎలివేషన్ కానీ మీకు వెంటిలేషన్ కానీ గాలి వెలుతురు అంతా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుందండి అంతా ఏరియా పరంగా కూడా బాగానే ఉంటుంది మీకు విండోస్ అనేది సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఐరన్ గ్రిల్ ఇచ్చారు సేఫ్టీ కోసం పీఓపీ సీలింగ్ చేస్తుంది ఇక్కడ ఎదర టీవీ యూనిట్ కబోర్డ్ కూడా చేస్తుందండి సో ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చిందండి ఈ పక్కన మనకి బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్లో ఆరు ఆరు మంచం సరిపోతుందండి ఈజీగా ఇందులో ఇక్కడ మనకి ఐరన్ కబోర్డ్స్ అనేది పెట్టుకున్నారు అంటే బీరువా అనేది పెట్టుకున్నారు ఇక్కడ సో అది తీసేస్తే ఇంకా స్పేస్ అనేది మీకు బెడ్రూమ్ స్పేస్ కనపడుతుంది ఈజీగా చాలా పెద్దగా వస్తుంది బెడ్రూమ్ అయితే బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఇరవై గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారండి రీసెంట్గా కట్టిన అండి కేవలం పదహారు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఎటువంటి రిపేర్ వర్క్ లేదండి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదా బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది మనకి నాలుగు కార్నర్లో కూడా సీలింగ్ లైట్లు ఫిక్స్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట మీకు అంతా బాగుందండి ఫ్లాట్ పరంగా లో కాస్ట్లో వస్తున్న ఫ్లాట్ అండి ఇది సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ నుంచి మీకు డిమార్ట్ కానీ సోనో విజన్ కానీ ఆంధ్ర హాస్పిటల్ కానీ అదేవిధంగా రాయ్ సెంటర్ కానీ భవానీపురం కానీ అన్ని కూడా దగ్గరగా ఉంటాయండి పప్పులు యాడ్ కూడా దగ్గరగా ఉంటుంది ఇక్కడ కాంప్లెక్స్ అనేది ఇక్కడ నుంచి మీకు రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మనకి సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అమ్మవారి గుడి ఇక్కడ నుంచి దుర్గమ్మవారి గుడి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట ఇది వంట కదండి వంటగదిలో మనకి కబోర్డ్స్ వర్క్ చేసి ఉంది ఈ పక్కనే మనకి వాష్ ఏరియా వస్తుంది వాష్ ఏరియాలో కూడా ఐరన్ గ్రిల్ ఉంది సో ఇక్కడ మనం అవి కడుక్కోవడానికి ఇక్కడ ప్లేస్ అండి ఇది వాషింగ్ మిషన్ అనేది గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు అండి అక్కడ సొంత అనేది ఉంది కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు మీకు వంటగదిలో గ్యాస్ కట్ ఉంది చిన్న పూజా మందిరం ఉంది హాల్ అంతా స్పేషియస్గా వస్తుంది అనమాట సో ఇదంతా కూడా మీరు చూడవచ్చు కింద బైక్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఉంది సో ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ సందులో ఇక్కడ మనం ఎంట్రన్స్లో గ్రిల్ గేట్ కూడా పెట్టుకోవచ్చు ఇది కింద బైక్ పార్కింగ్ అనమాట రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ అండి ఎవరైతే లో కాస్ట్లో ఫ్లాట్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి కంఫర్టబుల్గా ఉంటుంది సెంటర్ పరంగా కూడా దగ్గరగా ఉంటుంది బిల్డింగ్ పరంగా కూడా రీసెంట్గా కట్టిన బిల్డింగే వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుందండి ఇక్కడ మనకి లిఫ్ట్ పక్కనే ప్యాన్ల బోర్డు కూడా ఉంది ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్ మీటర్ ఉంది ఇది మనకి పడవర వైపు ఉండే రోడ్డు అనమాట పడమర వైపు ఉండే రోడ్డు ఇది ఇది కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉత్తరం వైపు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది రేట్ అనేది పదహారు లక్షలు చెప్తున్నారు మనకి లోన్ కూడా వస్తుందండి లోన్ సదుపాయం కూడా ఉంది మీకు లోన్ కావాలన్నా మేము చేయిస్తామండి మీరు ఉద్యోగస్తులు అయినా కాకపోయినా మీకు ఐటీ రిటర్న్స్ ఉన్నా లేకపోయినా మీకు బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉండి సివిల్ స్కోర్ అనేది ఉంటే మీకు లోన్ అనేది మేము చేయిస్తామండి అది లోన్ ఎంత వస్తుంది అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది ఫ్లాట్ కూడా మంచిగా లోన్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇరవై గజాలు రిజిస్ట్రేషన్ కూడా వస్తుంది కాబట్టి మీకు లోన్ కూడా బాగానే వస్తుంది సో ఎవరైతే ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూస్తే ఆ వీడియోకి సంబంధించిన యాడ్ నెంబర్ని మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రీన్లో ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు ఆడియో మెసేజ్ చేసినా పర్లేదు లేదా టెక్స్ట్ మెసేజ్ చేసినా పర్లేదండి మేమే మీకు కాల్ చేస్తాము అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ మీరు సేల్ చేయాలనుకుంటారో ఆ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు మరియు వీలైతే దానికి సంబంధించిన వీడియో కూడా మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే అడ్రస్ చెప్తే మేమే వచ్చి వీడియో అనేది షూట్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంతకుముందు మేము మా యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ప్రాపర్టీస్ అండి డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ అకౌంట్ని కూడా ఫాలో అవుతుండండి వీడియో కింద డిస్క్రిప్షన్లో అకౌంట్ నెంబర్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ